ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం, రైతు నేస్తానికి స్వాగతం. ముందుగా వ్యవసాయ సమాచారాన్ని చూద్దాం. గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 29 నుండి 35 డిగ్రీల సెల్సియస్ గా, రాత్రి ఉష్ణోగ్రతలు 15 నుండి 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులలో రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండొచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 30 నుండి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 15 నుండి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. వాతావరణాధారమైన వ్యవసాయ సలహాలు. నల్లరేగడి నేలల్లో నిలువ ఉండే తేమను ఉపయోగించుకుని దక్షిణ తెలంగాణ జిల్లాల్లో శనగ మరియు కుసుమ పంటలను విత్తుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాలలో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న, వేరుశెనగ మరియు ప్రొద్దుతిరుగుడు పంటలను విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. ప్రస్తుతం రైతుల పొలాల్లో సుడిదోమ ఉధృతి పెరుగుతున్నట్లు సమాచారం వస్తున్నది. ముఖ్యంగా వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల్లో నీటి లభ్యత అధికంగా ఉన్న చోట దీని ఉధృతి ఎక్కువగా ఉంది. దీని నివారణకు పొలాన్ని ఆరగట్టి బ్యూప్రొఫెజిన్ 1.6 మిల్లీలీటర్లు 320 మిల్లీలీటర్లు ఎకరాకు లేదా డైనోటెఫ్యూరాన్ 0.4 గ్రాములు 80 గ్రాములు ఎకరానికి లేదా పైమెట్రోజిన్ 0.5 గ్రాములు 100 గ్రాములు ఎకరానికి లేదా ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ ఎథిప్రోల్ 0.25 గ్రాములు 50 గ్రాములు ఎకరాకు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. రబీలో మొక్కజొన్నను 15 నుండి 15 నవంబర్లోగా విత్తుకోవచ్చు. మొక్కజొన్నలో అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ డిహెచ్ఎం 117 విత్తనం మొక్కజొన్న పరిశోధన స్థానం రాజేందర్ నగర్లో అందుబాటులో ఉన్నది. ఆసక్తిగల రైతులు డాక్టర్ నరసింహారెడ్డి ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్ 800-801-23671 సంప్రదించగలరు. మిరపలో తామర పురుగులు ఆకుల అడుగుభాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకుల అంచులు పైకి ముడుచుకుంటాయి. ఆకులు పిందెలు రాగి రంగులోకి మారి పూత పిందె నిలిచిపోతుంది. దీని నివారణకు ఎకరానికి కార్బరిల్ 600 గ్రాములు లేదా ఫాసలోన్ 400 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 400 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ 75 మిల్లీలీటర్లు లేదా పెగాసస్ 300 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిసేటట్లు పిచికారీ చేయాలి. నాటిన 15 మరియు 45వ రోజున ఫిప్రోనిల్ 0.3% గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్కలకు అందజేయడం ద్వారా పై ముడతను నివారించుకోవచ్చు. ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. వరి MTU 10/10 రకం నల్గొండలో క్వింటాలకు కనిష్ట ధర 1510 రూపాయలు, గరిష్ట ధర 1510 రూపాయలు. మెదక్లో క్వింటాలకు కనిష్ట ధర 1450 రూపాయలు, గరిష్ట ధర 1450 రూపాయలు. బోధన్లో క్వింటాలకు కనిష్ట ధర 1510 రూపాయలు, గరిష్ట ధర 1510 రూపాయలు. మొక్కజొన్న హుస్నాబాద్ లో క్వింటాలకు కనిష్ట ధర 1300 రూపాయలు, గరిష్ట ధర 1400 రూపాయలు. సిద్దిపేటలో క్వింటాలకు కనిష్ట ధర 1311 రూపాయలు, గరిష్ట ధర 1707 రూపాయలు. వికారాబాద్ లో క్వింటాలకు కనిష్ట ధర 1380 రూపాయలు, గరిష్ట ధర 1460 రూపాయలు. పత్తి ఆదిలాబాద్ లో క్వింటాలకు కనిష్ట ధర 4000 రూపాయలు, గరిష్ట ధర 4450 రూపాయలు. ఖమ్మంలో క్వింటాలకు కనిష్ట ధర 3150, గరిష్ట ధర 5300 రూపాయలు. వైరాలో క్వింటాలకు కనిష్ట ధర 3900 రూపాయలు, గరిష్ట ధర 4100. రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ లో ఈనాడు చర్చించుకోబోతున్న అంశం రబీకి అనువైన నూనె గింజల సాగు యాజమాన్యం. దీని గురించి మనకు వివరించడానికి మనతో ఉన్నారు డాక్టర్ ఎంవి నగేష్ కుమార్, ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం, మహబూబ్ నగర్ జిల్లా. నమస్కారం సార్.
అసలు నూనె గింజల పంటల సాగు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఎంత విస్తీర్ణంలో ఉందంటారు? మన రాష్ట్రంలో రబీ సీజన్లో నూనె గింజల పంటల్ని ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 3 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతోంది. ఈ నూనె గింజల పంటల్లో ప్రధానంగా వేరుశనగ పంటని దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా మన రాష్ట్రంలో 180,000 హెక్టార్ల నుంచి దాదాపుగా 2 లక్షల హెక్టార్ల వరకు కూడా సాగు చేస్తున్నారు. ఇవి కాకుండా మిగతా పంటలైనటువంటి కుసుమ, పొద్దుతిరుగుడు, అలాగే ఆముదం ఈ పంటలను కూడా దాదాపుగా 60,000 నుంచి 80,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతోంది. అయితే ప్రధానంగా ఈ వేరుశనగ పంట కావచ్చు, అలాగే రబీలో ఆముదం కావచ్చు, కుసుమ పంట కావచ్చు, ఇవన్నీ కూడా మహబూబ్నగర్, రంగారెడ్డి, అలాగే కరీంనగర్ మరియు మెదక్ జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నారండి. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో రబీలో ఆముదాన్ని మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా అడ్జాయినింగ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా, కర్నూలు మరియు అనంతపురం జిల్లాలో కూడా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు గత నెలను చూసుకుంటే మనం మంచి వర్షపాతం, అధిక వర్షపాతాలు కూడా నమోదు అవ్వడం జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు రబీ కాలంలో ఏ ఏ నూనె గింజల పంటలను సాగు చేస్తే మనకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందంటారు? అవునండి, ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో గత సెప్టెంబర్ నెలలో మనకి దాదాపుగా 15 సెంటీమీటర్ల నుంచి 25 సెంటీమీటర్ల వరకు కూడా అన్ని జిల్లాల్లో కూడా వర్షపాతం నమోదవడం జరిగింది. ఈ కారణం చేత ప్రతి జిల్లాలో కూడా బోర్లు కానీ, బావులు కానీ, అలాగే చెరువుల కింద కూడా నీటి యొక్క పరిమాణం కూడా బాగా పెరిగిందని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఎర్రచిలక నీళ్ళల్లో ఒక 6 నుండి 8 తేలికపాటి తరలిచ్చేటువంటి పరిస్థితి ఉంటే వేరుశనగ అనేది చాలా లాభదాయకమైనటువంటి పంట. ఎందుకంటే రబీలో వేరుశనగ పంటని సాగు చేసుకుంటే కొద్దిపాటి సాగు ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా నాణ్యమైన ఉత్పత్తి వస్తుంది కాబట్టి రైతుకి మంచి గిట్టుబాటు ధర ఉంటుంది. కాబట్టి ఇదొక మంచి లాభదాయక పంటగా వేరుశనగని రైతులు సాగు చేసుకోవచ్చు. అలాగే ఈ వేరుశనగతో పాటు ఇతర నూనె గింజల పంటలు అయినటువంటి పొద్దుతిరుడు కావచ్చు, కుసుమ కానీ, అలాగే ఆముదం, ఈ మూడు పంటలు కూడా నల్లరేగడి నెలలో ఒక 2 నుండి 3 తల్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే మాత్రము ఈ మూడు పంటలు ఏది వేసుకున్న సరే అని కూడా మంచి దిగుబడులు వస్తాయి. ఒకవేళ కాల వ్యవధి తక్కువ అవసరం ఉన్నటువంటి పరిస్థితులు రైస్ సోదరులు పొద్దుతిరుడు కానీ లేదంటే కుసుమ పంటను వేసుకోవచ్చు. అలా కాని పరిస్థితుల్లో ఆముదాన్ని కూడా కేవలం 8 నుండి 10 రూపాయల సాగు ఖర్చుతోటి ఎకరానికి నికరాదాయంగా 15 నుంచి 20 వరకు కూడా పొందేటువంటి పంట ఆముదం పంట. కాబట్టి రబీలో ఆముదం పంటను కూడా నల్లరేగడి నెలలో 2-3 తరలిచ్చి కూడా మంచి దిగుబడి తీసుకొని మంచి ఆదాయం తీసుకోవచ్చు. ఈ విధంగా 4 పంటలు కూడా వేరుశనగ కావచ్చు, అలాగే కుసుమ, బొద్దుతిరుగుడు, ఆముదం ఈ 4 పంటల్లో కూడా లాభదాయకంగా రైతు సోదరులు రబీ సీజన్లో సాగు చేసుకోవచ్చు. అలాగే మన రాష్ట్రంలో తీసుకుంటే వేరుశనగ చాలా ముఖ్యమైన నూనె గింజల పంట. మరి వేరుశనగని ఇప్పుడున్న సమయంలో ఎంతవరకు, ఏ సమయం వరకు వేసుకునే అవకాశం ఉందంటారు? రబీలో వేరుశనగ పంట ముఖ్యంగా చెప్పాలంటే మన రాష్ట్రంలో నూనె గింజల పంటలు అన్నింటిలో కూడా ఒక ముఖ్యమైనటువంటి పంట. ముఖ్యంగా ఈ పంటని మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, దక్షిణ తెలంగాణలో, అలాగే మధ్య తెలంగాణలో కూడా వరంగల్ జిల్లాలో, అలాగే నార్థన్ తెలంగాణ, ఉత్తర తెలంగాణలో కూడా కరీంనగర్ జిల్లాలో ఎక్కువ విస్తీర్ణం సాగు చేస్తాను. అయితే ఇప్పటికే చాలామంది రైతులు విత్తనం వేసుకోవడం మొదలుపెట్టారు. అయితే ఇంకా ఎక్కడైతే అదను చేసుకోలేని పరిస్థితి ఉంటే ఈ నెలాఖరు వరకు కూడా దక్షిణ తెలంగాణ కాకుండా ఈ మధ్య తెలంగాణ కావచ్చు, లేదంటే నార్థన్ తెలంగాణ, ఉత్తర తెలంగాణలో కూడా ఈ నెలాఖరు లేకపోతే నవంబర్ మొదటి పక్షం వరకు వేసుకోవచ్చు వేరుశనగ పంటని. అదే దక్షిణ తెలంగాణ ముఖ్యంగా మహబూబ్నగర్ కావచ్చు, నల్గొండ జిల్లాలో మాత్రం నవంబర్ 2వ పక్షం వరకు కూడా ఈ వేరుశనగ పంటను ఎత్తుకోవచ్చు. అయితే ఇప్పుడిప్పుడే మన రాష్ట్రంలో ఈ చలి ఉధృతి కూడా నెమ్మదిగా పెరుగుతూ ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా రైతు సోదరులు ఈ వేరుశనగ పంటను ఎత్తుకుంటే ముఖ్యంగా ఏంటంటే మొలక శాతం తగ్గకుండా మొక్కల సాంద్రత బాగుండి మంచి దిగుబడులు వస్తాయి. కాబట్టి వీలైనంత త్వరగా ఈ నెలాఖరులోపు కానీ లేదంటే వచ్చే నెల నవంబర్ నెల మొదటి వారంలోపు ఎత్తుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. ఓకే సార్. అలాగే ఈ వేరుశనగ తీసుకుంటే వేరుశనగలో విత్తే పద్ధతి, విత్తన శుద్ధి ప్రాముఖ్యతను ఒకసారి వివరిస్తారు? అవునండి, ముఖ్యంగా ఏంటంటే వేరుశనగ పంటలో మంచి దిగుబడులు సాధించాలంటే యొక్క మొక్కల సాంద్రత అనేది బాగుండాలి. అంటే ఎకరాకి కనీసం రైతులు 65 నుండి 70 కిలోల వలిచిన గింజలు వాడినప్పుడు మనకి యొక్క మొక్కల సాంద్రత సరిపోనుంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ విత్తన మొత్తాన్ని తప్పనిసరిగా వాడాలి. అలాగే ముఖ్యంగా ఏంటంటే గతంలో రైతులు ఎక్కువగా చిక్కు పద్ధతిలో ఈ మొక్క మన వేరుశనగలో నాటేవారు. అయితే రాను రాను
ఏమైందంటే గొర్రె సహాయంతో ట్రాక్టర్తో నడిచేటువంటి గొర్రె కావచ్చు, అలాగే నాగలతో నడిచేటువంటి గొర్రె సహాయంతో వరుసల పద్ధతిలో విత్తుకోవడం అనేది మొదలుపెట్టారు. దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో దాదాపుగా 60 నుంచి 70% వరకు కూడా రైతు సోదరులు విధంగా గొర్రె సహాయంతో వరుసల పద్ధతిలో విత్తనం వేసుకుంటా ఉన్నారు. ఈ విధంగా ఇక్కడైతే ఇంకా రైతు సోదరులు ఈ విధంగా గొర్రె సహాయంతో వేసుకోవడం అనేది పాటించకపోతే ఇప్పటి నుంచైనా సరే పాటిస్తే చాలా మంచిదని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా నేను రైతు సోదరులందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ గొర్రె సహాయంతో ఎప్పుడైతే మనం సాళ్ల పద్ధతిలో విత్తుకుంటే మనకి మొక్కల సాంద్రత బాగుంటుంది, చదరపు మీటర్కి కనీసం 44 మొక్కల వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే యాజమాన్యం కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా మధ్యలో వరుసల మధ్య అంతర్సేద్యం కావచ్చు, అలాగే కలుపు యాజమాన్యం కానీ, లేదంటే ఈ ఎరువులు అందజేయడం కావచ్చు, క్రిమి సంహారక మందులని పిచికారీ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా వరుసల్లో విత్తనాన్ని నాటుకున్నప్పుడు మనకి అన్నీ కూడా సులభంగా ఉంటాయి. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ పద్ధతిని పాటించాలి. అలాగే వరుసల మధ్య దూరం 22.5 సెంటీమీటర్లు అంటే దాదాపుగా 10 ఇంచులు, అలాగే మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు అంటే ఒక 4 ఇంచులు ఉండేటట్టు గొర్రె సహాయంతో విత్తుకుంటే మనకి సరిపోను మొక్కల సాంద్రత ఉంటుంది. ఇది రైతులు తప్పనిసరిగా రబీ సీజన్లో వేరుశనగని విత్తుకునేటప్పుడు ఈ మొక్కల సాంద్రతను పాటిస్తే మనకి మంచి దిగుబడులు వస్తాయి. అలాగే విత్తన శుద్ధి అనేది కూడా వేరుశనగ సార్లో చాలా ముఖ్యమైనటువంటి యాజమాన్య చర్య. కాబట్టి విత్తుకునే ముందు ప్రధానంగా టెబ్యుకోనజోల్ అనే మందు 1 గ్రాము/కిలో విత్తనానికి కలుపుకొని విత్తుకుంటే పంట విత్తిన 30 రోజుల వరకు కూడా ఎలాంటి వేరుకుళ్ళు తెగులు కావచ్చు, కాండం కుళ్ళు తెగులు కావచ్చు, ఇవన్నీ కూడా రాకుండా మనం నివారించుకోవచ్చు. అలాగే ఆకుమచ్చ తెగులు కూడా చాలా వరకు కూడా మొదటి దశలో నివారించుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా టెబుకోరంజోల్ అనే మందు 1 గ్రాము/కిలో విత్తనాన్ని కలిపి విత్తనం శుద్ధి చేసుకోవాలి. ఎక్కడైతే ఈ వెర్రి తెగులు అంటే బడ్ నెక్రోసిస్ అనే సమస్య ఉంటే ఆ పరిస్థితుల్లో ఈ యొక్క ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 2 మిల్లీలీటర్/కిలో విత్తనాన్ని కలిపి మనం విత్తన శుద్ధి చేసుకుంటే ఈ రెండు రకాల సమస్యలు ఏవైతే కాండం కుళ్ళు వేరు తెగులు కావచ్చు, ఆకుమచ్చ తెగులు కానీ, అలాగే ఈ వైరస్ తెగులు వెర్రి తెగులు అనేవి కూడా చాలా వరకు నివారించుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా రైస్ సుధలు ఈ విత్తన శుద్ధి ఈ రెండు కెమికల్స్ తోటి చేయాలి. ఒకటి టెబుకోనజోల్ 1 గ్రాము/కిలో విత్తనానికి, అలాగే ఇమిడాక్లోప్రిడ్ 2 మిల్లీలీటర్/కిలో విత్తనానికి. అలాగే వేరుశనగను తీసుకుంటే వేరుశనగ సాగుకు ఏ ఏ రకాలు అనువుగా ఉంటాయంటారు, వాటి లభ్యత ఎంతవరకు అందుబాటులో ఉంది? ముఖ్యంగా ఏంటంటే రబీలో వేరుశనగని సాగు చేసేటప్పుడు ప్రధానంగా మనకి చాలా ప్రాచీన రకాలు కూడా ఇప్పుడు విత్తనాలు కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయి. కదిరి 6 కావచ్చు, కదిరి 9 కానీ, అలాగే ట్యాగ్ 24 అంటే దీని పీనట్ అనే పేరుతో కూడా రైతుల్లో ప్రాచుర్యం ఉంది అది కానీ, అలాగే ICGV 9114 ఈ విధంగా ఈ 4 రకాలు ఏవి అయినా సరే అని కూడా వేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. ఈ రకాలన్నీ కూడా మనకి 100 నుండి 110 రోజుల్లో కాల వ్యవధి కలిగి ఉండి ఎకరాకి కనీసం 10 నుండి 12 క్వింటాల దిగుబడి ఇస్తాయి. కాబట్టి ఈ రకాలన్నీ కూడా రబీకి చాలా అనుకూలమని చెప్పి చెప్పవచ్చు. అలాగే ఎక్కడైతే పట్టణ ప్రాంతాలకు దగ్గర ఉన్నట్టు పొలాలు ఉంటే అక్కడ కొంచెం పచ్చికాయకు కూడా మనకి మంచి మార్కెట్ ఉంటుంది. కాబట్టి అక్కడ కదిరి 7 కానీ కదిరి 8 ఈ 2 రకాలు ఏవైనా సరే తీసుకోవచ్చు. అయితే విత్తనాల లభ్యతకు సంబంధించి చెప్పాలంటే ఇప్పటికే ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ పైన రైతులందరికీ కూడా కదిరి 6 రకాలని ఎక్కువ స్థాయిలో సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా రైతులు స్వతహా కూడా ఒక రైతు నుంచి ఇంకో రైతుకు కూడా ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువగా ఈ యొక్క విత్తనం అనేది రైతులందరికీ కూడా అందజేస్తుందని చెప్పి చెప్పవచ్చు. ఇలా కాకుండా మనకేంటంటే ప్రధానంగా ఏంటంటే వేరుశనగ సాగులో ఒక సాగు ఖర్చు అనేది ప్రధానంగా విత్తనం పైనే ఉంటుంది. ఎందుకంటే దాదాపు 60% వరకు కూడా విత్తనం ఖర్చే భరిస్తున్నాడు. కాబట్టి రైతులు ఈ విత్తనానికి సంబంధించి ఎప్పుడు కూడా రైతులు ఏంటంటే స్వయం సమృద్ధి అనేది తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే వేరే రైతుల మీద కానీ ప్రభుత్వం మీద ఆధారపడకుండా చాలా సులభంగా యొక్క విత్తనాన్ని రైతులే పెంపొందించుకొని తద్వారా ఎన్ని సంవత్సరాలైనా సరే వాడుకోవడానికి అవసరం ఉంటుంది. కాబట్టి స్వతహాగానే ఈ యొక్క వేరుశనగ విత్తనాన్ని రైతులే డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వేరుశనగ స్వపరాగ సంపర్కం పంట కాబట్టి, అలాగే కొన్ని రకాలు ముఖ్యంగా చెప్పాలంటే కదిరి 6 యొక్క కాయ లక్షణాలు చాలా మిగతా రకాల కంటే విభిన్నంగా ఉంటాయి. కాబట్టి వీటిని చాలా సులభంగా రైతులు గుర్తించి అదే విత్తనాన్ని ఎన్ని సంవత్సరాలు సరే వేరు చేసుకొని వాటి యొక్క ప్యూరిటీని మెయింటైన్ చేసి వాడుకోవచ్చండి. ఓకేనండి, కంటిన్యూ చేద్దాం బ్రేక్ తర్వాత. రైతు నేస్తంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం.
విరామం తర్వాత రైతు నేస్తానికి తిరిగి స్వాగతం. సార్, ఇందాక మీరు వేరుశనగల విత్తన లభ్యత గురించి వివరిస్తున్నారు, కంటిన్యూ చేయండి. అదేనండి, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే రైతు ధరలు విత్తనం కోసం ఇతరులపైన ఆధారపడకుండా స్వతహాగా వాళ్లే ఈ యొక్క విత్తనాన్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిలో కదిరి ఆర్ అనే యొక్క రకం యొక్క వేరుశనగ కాయల లక్షణాలు చాలా భిన్నంగా ఉంటాయి. కాబట్టి వాటిని చాలా సులభంగా రైతులు గుర్తించి ఆ యొక్క కాయలని కేవలం వాళ్ళ యొక్క విస్తీర్ణానికి సరిపోనంత కూడా ప్రతి సంవత్సరం కూడా దాచుకొని అదే విత్తనాన్ని ఎన్ని సంవత్సరాలైనా సరే వాడుకోవచ్చు. తద్వారా ఏంటంటే దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా రైస్ సోదరులు ఈ విత్తనాల మీదనే 7 నుండి 9 వేల రూపాయల దాకా పెడుతున్నారు. కాబట్టి ఆ ఖర్చును చాలా వరకు కూడా వాళ్ళు తగ్గించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మంచి విత్తనం అనేది వాళ్ళే పెంపొందించుకుంటారు. కాబట్టి మిగతా రైతులు వాళ్ళ గ్రామాల్లో కాకుండా ఇతర గ్రామాలకు కూడా సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విత్తనానికి సంబంధించి మాత్రం రైస్ సోదరులు స్వయంగా చేసుకుంటే చాలా మంచిది. వీటిలో ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ కదిరి ఆరు యొక్క లక్షణాలు చాలా సులభంగా ఉంటాయి. బట్ వాటిని గుర్తించి ఇప్పటికే చాలామంది రైతులకు అవగాహన కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం పైన కానీ లేకపోతే ఇతరులపైన ఆధారపడకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిదండి. ఓకేనండి. అలాగే వేరుశనగలు అధిక దిగుబడులు సాధించడానికి ఈ సమగ్ర పోషక యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలంటారు? ప్రధానంగా ఏంటంటే వేరుశనగ అనేది లెగ్యూమ్ జాతి పంట. కాబట్టి వీటికి స్వతహాగా నత్రజని అనేది వాటి వేరులో ఉన్నటువంటి రైజోబియం వేరుబడిపల రైజోబియం ద్వారా వాతావరణం నైట్రోజన్ని గ్రహించి మొక్కకు అందజేస్తుంది. కాబట్టి కేవలం ఒక 45 రోజుల వరకే మనకి నత్రజని అవసరం ఉంటుంది. సో కాబట్టి విత్తే ముందు ఒక 18 కిలోల యూరియా మరియు 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు ఒక 30 నుండి 35 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఈ మూడు విత్తే ముందు వేసుకోవాలి. అలాగే పంట విత్తిన తర్వాత ఒక 35 నుండి 40 రోజుల తర్వాత మరొక 30 కేజీల యూరియాని పంటకు అందజేయాలి. అయితే వేరుశనగ సాగులో ముఖ్యంగా ఏంటంటే కాల్షియం మరియు సల్ఫర్ ఈ రెండు మూలకాలు చాలా అవసరం. కాబట్టి ఈ రెండు మూలకాలు ఏంటంటే కాయ పరిమాణం, తర్వాత గింజ పరిమాణం, అలాగే గింజలో ఉన్నటువంటి నూనె శాతాన్ని ఈ మూడింటిని కూడా బాగా ఇంప్రూవ్ చేయాలంటే ఈ రెండు మూలకాలు కాల్షియం మరియు సల్ఫర్ అందజేయాలి. సో వీటిని ఇవ్వాలంటే జిప్సం అనే ఎరువుని 45 రోజుల దశలో, ఎప్పుడైతే గుడలు దిగుతాయి ఆ సమయంలో వరుసల మధ్య ఎకరాకి 200 కిలోల చొప్పున పంటకు అందజేస్తే మనకి ఈ మంచి కాయ బాగా క్వాలిటీ పరంగా వస్తుంది. అలాగే ఏమంటారు కెర్నల్ కూడా మంచి సైజులు వచ్చి నూనె శాతం పెరిగి మార్కెట్లో రైతు కూడా మంచి ధర లభిస్తుంది. కాబట్టి ఈ జిప్సం అనేదాన్ని మాత్రం 200 కిలోలు ఎకరాకి రైతు సోదరులు 45 నుండి 50 రోజుల దశలో వేసుకుంటే చాలా మంచిదండి. అలాగే ఎప్పుడైతే చలి ఉధృతి పెరుగుతుందో ఆ సమయంలో పంట అంతా కూడా తెల్లబారిపోతుంది. కాబట్టి ఇది ఐరన్ క్లోరోసిస్, ఈ సమస్య కూడా రబీ సీజన్లో ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ సమస్య ఎక్కడైతే కనిపిస్తుందో ఆ పరిస్థితుల్లో రైతు సోదరులు అనబేది లేకపోతే ఫెర్రిక్ సల్ఫేట్ అనేది 1 కిలో ఎకరానికి, అలాగే 200 గ్రాముల నిమ్మ ఉప్పు సిట్రిక్ యాసిడ్ ఈ రెండు కలిపి ఎకరాకి సరిపోయిన పిచికారి చేసుకుంటే ఈ ఐరన్ క్లోరోసిస్ను కూడా చాలా వరకు నివారించుకోవచ్చు. ఈ విధంగా నత్రజని ఎరువులు కావచ్చు, అలాగే కాల్షియం మరియు సల్ఫర్ మూలకాలు కావచ్చు, అలాగే ఈ యొక్క ఐరన్ ఈ మూడు రకాల మూలకాలను అందజేసినప్పుడు మనకి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ రబీ వేరుశనగను ఆశించే చీడపీడలు ఏ చీడపీడలు ఆశించే అవకాశం ఉందంటారు, వాటిని ఏ విధంగా నివారించాలి? రబీ వేరుశనగలో ప్రధానంగా ఏంటంటే మనకి విత్తిన తర్వాత ఒక 30 నుండి 35 రోజుల దశలో ఒక పొగాకు లద్దె పురుగు అనేది తీవ్రంగా ఆశించేటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలి. ఇవి కాకుండా ఆకుమచ్చ తెగులు కావచ్చు, అలాగే వేరుకుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులు ఈ మూడు సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి వీటికి ఎప్పటికప్పుడు కూడా రైతులు గుర్తించి నివారించడం చేపడితే మంచి దిగుబడులు వస్తాయి. ప్రధానంగా పొగాకు లద్దె పురుగు అనేది 4 రోజుల పంట దశల నుంచి దాదాపుగా 80 రోజుల వరకు కూడా పంటపైన ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంది. కాబట్టి ఈ లద్దె పురుగు నివారణ మాత్రం రైతులు తప్పనిసరిగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా 4 నుండి 5 ఎకరాకి లింగాకర్షక బుట్టలను పెట్టుకుంటే ఇక మొగరెక్కల పురుగుల యొక్క ఉధృతిని గమనించి దాని పరంగా నివారణ చర్యలు చేపడితే చాలా మంచిది. అలాగే ఎకరానికి 8 నుండి 10 పక్షస్థావరాలు పెట్టుకోవాలి. పురుగు చిన్న దశలో ఉన్నప్పుడు ఎక్కువ పౌరణ కెమికల్స్ కాకుండా మోనోక్రోటోఫాస్ అనే మందుతో కూడా చాలా వరకు నివారించుకోవచ్చు. కాబట్టి 2 మిల్లీలీటర్ మోనోక్రోటోఫాస్ 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకుంటే తొలి దశలో ఈ యొక్క లద్దె పురుగును చాలా వరకు నివారించుకోవచ్చు. ఒకవేళ పురుగు పరిమాణం కావచ్చు లేదంటే పురుగు జనాభా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా మంచి కెమికల్స్ కూడా మార్కెట్లో ప్రస్తుతం లభ్యంలో ఉన్నాయి. కాబట్టి వాటిలో
ఫ్లూబెండమైడ్ అనే మందు 40 మిల్లీలీటర్లు ఎకరానికి సరిపోను కానీ, లేదంటే కొరాజిన్ అనే మందు 60 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలోకి కలుపుకొని ఒక ఎకరాకి సరిపోను పిచికారి చేసుకుంటే ఇంకా లద్దె పురుగును చాలా వరకు నివారించుకోవచ్చు. అలాగే మనకి ఈ కాండం కుళ్ళు తెగులు కానీ లేకపోతే వేరు కుళ్ళు తెగులు కానీ ఈ రెండు కూడా పంట 60 రోజుల దశలో ఉన్నప్పుడు ఎక్కువగా ఆశించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటిని నివారించుకోవడానికి ఇంతకుముందు నేను విత్తన శుద్ధి గురించి రైతులకు చెప్పేటప్పుడు కూడా చెప్పాను, 1 గ్రాము టెబుకోనజోల్ కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే చాలా వరకు కూడా ఈ యొక్క ఈ కాండం కుళ్ళు తెగులు కానీ వేరు కుళ్ళు తెగులు చాలా వరకు నివారించుకోవచ్చు. అయితే ఒకసారి పంటపైన కూడా ఈ తెగులు ఉదృతాన్ని గమనిస్తే మాత్రం కొద్దిగా నివారణ చేయడం అనేది చాలా కష్టమైనప్పటికీ కూడా ఎక్కడెక్కడైతే మొక్కలు చనిపోతానే దాని చుట్టూతో కూడా సాఫ్ అనే మంది అంటే కార్బండిజిన్ ప్లస్ మాంకోజబ్ ఈ రెండు కలిసినటువంటి కెమికల్ ఒకటి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంది. దీన్ని 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మొదల దగ్గర నేలపైన పిచికారి చేసుకుంటే చాలా వరకు కూడా ఈ తెగులని ఈ కాండం కుళ్ళు తెగులు కానీ లేకపోతే వేరు కుళ్ళు తెగులని నివారించుకోవచ్చు. అలాగే ఎక్కడైతే ఆకుమచ్చ తెగులు అనే సమస్య ఉంటే మాత్రం ఆ పరిస్థితుల్లో ప్రధానంగా తొలి దశలో వచ్చే ఆకుమచ్చ తెగులకైతేనేమో ఈ కవచ్ అనే మందు అంటే క్లోరోథాలోనిల్ అంటాం, అది ఎకరాకి 400 గ్రాములు చొప్పున, లేదంటే లేట్ లీవ్ స్పాట్ అంటే ఆలస్యంగా వచ్చేటువంటి ఆకుమచ్చ తెగులైతేనేమో హెక్సాకోనజోల్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకుంటే ఈ రెండు తెగులు ఏవైతే లేట్ లీవ్ స్పాట్ కావచ్చు లేకపోతే ఎర్లీ లీవ్ స్పాట్ కావచ్చు ఈ రెండింటిని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఓకే సార్. అలాగే రబీలో మనం కుసుమ పంటను తీసుకుంటే ఏ ఏ జిల్లాల్లో ఎక్కువగా దీన్ని సాగు చేస్తున్నారంటారు, ఎంత సమయం వరకు దీన్ని విత్తుకోవచ్చు, అలాగే విత్తన లభ్యత కూడా ఒకసారి వివరించండి. కుసుమ పంట విషయానికి వస్తే రబీలో మరొక ముఖ్యమైనటువంటి నూనె గింజల పంట. ఈ పంటను ప్రధానంగా మహబూబ్నగర్, రంగారెడ్డి మరియు మెదక్ జిల్లాలు, ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. దాదాపుగా 35,000 ఎకరాల్లో ఈ యొక్క కుసుమ పంటని మన రాష్ట్రంలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పంట ఇప్పటికే విత్తుకోవడం మొదలుపెట్టినప్పటికీ కూడా ఎక్కడైతే ఇంకా నీరు లభ్యత ఇప్పుడిప్పుడే మొదలవుతుంది కాబట్టి బోర్లు బావుల్లో కూడా ఇప్పుడిప్పుడే రీఛార్జ్ అవుతున్నాయి కాబట్టి నవంబర్ మొదటి పక్షం వరకు కూడా కుసుమ పంటను విత్తుకొని మంచి దిగుబడులు తీసుకోవచ్చు. అలాగే కుసుమ పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి, మీరు ఇచ్చే సూచన ఏంటి? కుసుమ పంటలు మనకి ప్రస్తుతం మంచి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. టీఎస్ఎఫ్ ఒకటి తాండూర్ సాఫ్లవర్ అని చెప్పి వ్యవసాయ పరిశోధన స్థానం తాండూరు నుంచి విడుదల చేయడం జరిగింది. అలాగే ఇది కాకుండా మంజీరా అని ఒక మంచి ప్రాచీన రకం కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇది కాకుండా నారి 16 అనే ఒక మహారాష్ట్రకు సంబంధించిన రకం కూడా రైతులకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ 3 రకాలు ఏది వేసుకున్నా సరే అని కూడా మంచి దిగుబడులు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా 120 నుంచి 130 రోజుల్లో కోతకు వస్తాయి. అలాగే ఎకరాకి 6 నుండి 7 క్వింటాల దిగుబడిని ఇస్తాయి. అయితే కుసుమ సాగు చేసేటప్పుడు ఒకటి ఈ యొక్క తేమను అనేది సరిపో మనం ఎప్పుడు కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పేనుబంక అనేది కూడా ఒక ఇదొక ప్రధానటువంటి సమస్య ఈ పంటలో. ఇదొకటి బాగా వారించుకుంటే చాలా వరకు కూడా మంచి యాజమాన్య పద్ధతి మంచి దిగుబడులు తీసుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా ఏంటంటే ఈ పేనుబంక నివారణకి డైమిథోయేట్ అనే మందు 2 మిల్లీలీటర్ నీటికి కానీ లేదంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 5 మిల్లీలీటర్లు ఒక ట్యాంకు సరిపోయేటువంటి 15 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకుంటే పేనుబంకను చాలా వరకు నివారించుకోవచ్చు. అలాగే పోషకాల విషయానికి వస్తే విత్తే ముందు 20 నుండి 30 కిలోల యూరియా మరియు ఒక 65 నుండి 70 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను అందజేయాలి. తర్వాత 30 రోజుల దశలో 30 నుండి 40 రోజుల దశలో మరొక 30 కేజీల యూరియాను అందజేస్తే మనకి కుసుమలో పెరుగుదల బాగుండి మంచి దిగుబడులు వస్తాయి. కాబట్టి ప్రధానంగా నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం మరియు ఈ విధంగా ఈ పేనుబంక ఈ 3 యాజమాన్యాలు చేస్తే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. రైతు నేస్తంలో మరో చిన్న విరామం. విరామం తర్వాత రైతు నేస్తానికి తిరిగి స్వాగతం. అలాగే సార్, ఈ పొద్దు తిరుగుడు పంటను తీసుకుంటే ఇప్పుడు రబీలో ఏది అనువైన సమయం అంటారు పొద్దు తిరుగుడు పంట వేసుకోవడానికి? పొద్దు తిరుగుడు పంట రబీలో ఒక మంచి లాభదాయక పంటగా సాగు చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ నెలలోనే కాకుండా నవంబర్ చివరి పక్షం వరకు కూడా ఈ యొక్క పొద్దు తిరుగుడు పంటను సాగు చేసుకోవచ్చు. అయితే ఒక్కసారి చలి ఉధృతి పెరిగితే అప్పుడు మొలక శాతం తగ్గుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా అంటే నవంబరు చివరి వారం వరకు కూడా విత్తుకుంటే మనకి పొద్దు తిరుగుడు మంచి దిగుబడి వస్తాయండి. ఇది కాకుండా మళ్ళీ ఒకవేళ ఇప్పుడు పత్తి తీసేసిన తర్వాత లేకపోతే
వరి తీసేసిన తర్వాత ఖరీఫ్లో వేరే పంట వేసుకోవడానికి అదుం లేనప్పుడు కూడా జనవరి రెండో పక్షంలో కూడా ఒక పొద్దుతిరు పంట కొంచెం చలి తగిన తర్వాత మళ్ళీ వేసుకుంటే కూడా అదే అంటే సమ్మర్ క్రాప్గా కూడా మంచి దిగుబడి తీసుకోవచ్చు. ఈ రెండో అంటే రబీ సీజన్లో నవంబర్ చివరి వారంలోపు లేదంటే వేసవి పంటగా జనవరి రెండో పక్షంలో విత్తుకున్నాను కూడా పొద్దుతిరుగులో మంచి దిగుబడి తీసుకోవచ్చు. అలాగే గతంలో పొద్దుతిరుగుడు పంటలో దిగుబడులు తగ్గడానికి అసలు కారణాలు ఏంటంటారు? గత రెండు మూడు సంవత్సరాల క్రితం చూస్తే పొద్దుతిరులో మనకి ఆశించిన స్థాయిలో దిగుబడులు లేవని చెప్పవచ్చు. ప్రధానంగా ఏంటంటే ఈ పంటలో నెక్రోసిస్ వైరస్ తెగులు అనేది ముఖ్య సమస్య వల్ల రైతు ధరలు తీవ్రంగా నష్టపోవడం కూడా జరిగింది. ఈ వైరస్ తెగులు ఎప్పుడైతే ఆశిస్తుందో ఆ పరిస్థితుల్లో మొక్క పెరుగుదల బాగా తగ్గిపోయి అదేవిధంగా మొగ్గ ఏర్పడకుండా చనిపోవడం జరుగుతుంది. ఒకవేళ మొగ్గలు ఏర్పడ తర్వాత పుష్పించే దశకి పోకుండా కూడా మొక్కల సాంద్రత దాదాపుగా 50 నుంచి 60% తగ్గిపోతూ ఉంది. కాబట్టి రైతు ధరలు బాగా నష్టపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క నెక్రోసిస్ వైరస్ తెగులకు సంబంధించి మంచి యాజమాన్య పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ పద్ధతులు పాటిస్తే మనకి పొద్దుతిరులో కూడా కనీసం ఎకరాకి 6 నుండి 8 క్వింటాల దిగుబడి తీసుకుంటే ఆస్కారం ఉంది. కేవలం 10 నుండి 12 వేల సాగు ఖర్చుతో కూడా మంచి నికరాదాయం అంటే ఒక 15 నుండి 20 వేల నికరాదాయంతో రైతులు పొద్దుతిరుడు పంటని విత్తిన అంటే ఒక 90 రోజుల కాలవ్యవధిలోనే ఈ పంట ద్వారా మంచి ఆదాయాన్ని తీసుకోవడానికి ఆస్కారం ఉందండి. అలాగే రైతులు గతంలో చేసిన తప్పులు చేయకుండా మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎక్కువ అధిక దిగుబడులు సాధించడానికి పొద్దుతిరుగు పంటలో ఏ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందండి? ఇప్పుడు ఏంటంటే పొద్దుతిరుగు పంటలో మంచి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. జాతీయ నూనె గింజల పరిశోధనా సంచలనం నుంచి DRSH1 అనే ఒక హైబ్రిడ్ కావచ్చు. అలాగే ప్రైవేట్ రంగానికి సంబంధించి కూడా మహికో కంపెనీకి సంబంధించినటువంటి MSFH 17 కావచ్చు, సన్రెడ్ కావచ్చు సింజెండా కంపెనీకి సంబంధించి, అలాగే ప్రోసన్ అనే ఒక మంచి హైబ్రిడ్ కావచ్చు. ఇవన్నీ కూడా మంచి హైబ్రిడ్లు అని చెప్పి గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ హైబ్రిడ్లు ఏది వేసుకున్నా సరే అని కూడా ఎకరాకి మంచి ఒక 6 నుండి 8 క్వింటాల దిగుబడి వస్తుంది. కాబట్టి ఈ రకాలను వేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ విత్తన శుద్ధి అనేది చేసుకుంటేనే నెక్రోసిస్ వైరస్ తెగులు అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి కిలో విత్తనానికి 3 గ్రాముల థయోమిథాక్సమ్ అనే మొత్తంతో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే రసం పీల్చే పురుగులు పెడతారు చాలా వరకు కూడా పంట 45 రోజుల వరకు కూడా ఎలాంటి పరిస్థితులు రాకుండా ఉంటుంది. కాబట్టి థయోమిథాక్సమ్ అనే మందు 3 గ్రాములు కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఏంటంటే విత్తిన తర్వాత 35 నుండి 40 కిలోల DAP, అలాగే ఒక 30 నుండి 35 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం పై విత్తుకునే ముందు వేసుకోవాలి. తర్వాత పైపాటుగా కూడా 2 దశలు 30 రోజుల దశలో తర్వాత 50 రోజుల దశలో మరొక 20 నుండి 30 కిలోల యూరియా వేసుకుంటే మనకి మొక్కల పెరుగుదల బాగుండి మంచి దిగుబడులు వస్తాయి. కాబట్టి ఈ ఎరువుల యాజమాన్యం తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ పొద్దుతిరుడు పంటలో పుష్పించే దశలో బొరాక్స్ అనే మందు బోరాన్ లోపం అనేది ఉంటుంది. కాబట్టి బొరాక్స్ అనే మందు 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకుంటే కూడా ఈ యొక్క గింజలు తాలుపోకుండా మనకి మంచి గింజ బాగా నిండి మంచి దిగుబడి వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో చెప్పండి మేడం. చెప్పండి. అదే మేడం, హలో, మీరు ఏం అడగాలనుకుంటున్నారు అడగండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. కాల్ కట్ అయినట్టుంది సార్. ఈ పొద్దుతిరుగుడులో తాలు గింజలు అని వింటుంటాయి, ఈ తాలు గింజలు రావడానికి కారణం ఏంటంటారు? ప్రధానంగా ఏంటంటే పొద్దుతిరుగుడు మొత్తం పుష్పంలో మధ్య భాగంలో తాలు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇది ఏంటంటే పరపరాగ సంపర్కం జరగకపోవడం ఈ విధంగా జరుగుతుంది. అలా కాకుండా మొత్తము పుష్పం అంతా కూడా తాలు పోవడానికి కూడా జరిగేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి కొన్ని ముఖ్య పద్ధతులు పాటిస్తే రైతులు ఈ విధంగా తాలు పోకుండా చేసుకోవచ్చు. ప్రధానంగా ఏంటంటే చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా పెస్ట్ మేనేజ్మెంట్ అంటే రసం పీల్చే పురుగులు కావచ్చు, అలాగే లద్దె పురుగు కానీ లేకపోతే శనగపచ్చ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆకులపైన బాగా ఇవి ఆశించి తద్వారా కిరణజన్య సమక్రియ సరిగ్గా జరగకుండా పోషకాలు అనేవి పుష్పానికి అందవు. దాంతో ఏమైందంటే ఈ పుష్పంలో ఉన్నటువంటి గింజలన్నీ కూడా తాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సరైనటువంటి
పెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఈ కీటకాజమనం చాలా అవసరం అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈ పొద్దుతిరుగుడు పంట చాలా ఒత్తుగా అంటే సరైనటువంటి మొక్కల దూరంగానే లేకపోతే వర్షల మధ్య దూరంగానే పాటించకపోవడం వలన కూడా మొక్కకి మొక్కకి మధ్య పోటీ ఏర్పడి కూడా పోషకాల కోసము ఒక పుష్పాలు చిన్నగా ఉండడం అలాగే పుష్పంలో ఉన్నటువంటి గింజలు కూడా తాలిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే బోరాన్ లోపం వల్ల కూడా అంటే సరైన దశలో ఈ బోరాన్ అనేది అందకపోవడం వల్ల మొక్కకి విధంగా తాలు పోయేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఈ మూడు నాలుగు పద్ధతులపైన రైతులు అవగాహన కల్పించుకొని ప్రధానంగా ఏంటంటే ఈ లద్దె పురుగు కానీ లేకపోతే రసం పీల్చే పురుగులు ఆశించినప్పుడు ఎసిఫేట్ అనే మందు 2 గ్రాముల లీటర్ నీటి కలుపుకొని పట్టపైన పిచికారి చేసుకుంటే ఈ కీటకాలను చాలా వరకు నివారించుకోవచ్చు అలాగే బొరాన్ అనే మూలకాన్ని కూడా అందజేయడానికి బొరాక్స్ అనే మందు 2 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని ఆకర్షణ పత్రం ఏంటంటే ఎప్పుడైతే బాగా పూర్తిగా పుష్పం వికసిస్తుందో ఆ టైంలో ఈ బొరాక్స్ని పిచికారి చేసుకుంటే ఈ తాలుపోకుండా చాలా వరకు నివారించుకోవచ్చు అలాగే మొక్కల మధ్య తర్వాత వరుసల మధ్య దూరం కూడా 60 సెంటీమీటర్ల వరుసల మధ్య మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల నుంచి లేకపోతే 45 సెంటీమీటర్ల వరకు కూడా మనం పాటిస్తే మొక్కకి మొక్కకి మధ్య కూడా పోటీ లేకుండా పోషకాలన్నీ కూడా లేకపోతే నీరు కూడా సరిపోను అందుతుంది కాబట్టి ఆ పరిస్థితుల్లో కూడా మనకి పుష్పం యొక్క పరిమాణం పెరుగుతుంది అలాగే ఫ్లవర్లో ఉన్నటువంటి గింజలు కూడా పూర్తిగా నిండి మనకి మంచి దిగుబడులు వస్తాయి కాబట్టి ఇలాంటి 4-5 పద్ధతులు రైతులు ఈ పొద్దుతిరుగుడు పంటను పండించేటప్పుడు పాటిస్తే మంచి దిగుబడులు వస్తాయండి. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దండి, టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. చెప్తాను. వనపర్తి, మీరు ఇప్పుడు నేను చెప్పేటువంటి పాలెం పరిశోధన స్థానం కూడా వనపర్తికి చాలా దగ్గరలోనే ఉంటుంది, కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే కాబట్టి మీకు రబీలో ఆముదం పంటను వేసుకుంటే చాలా మంచి ఆదాయం కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే వేరుశనగ పంటతో పోలిస్తే రబీలో ఆముదం వేసుకుంటే పంట ఖర్చు తక్కువ, అలాగే మంచి హైబ్రిడ్స్ కూడా పీసీహెచ్ 111 అని పాలెందే, లేదంటే మీకు ప్రైవేట్లో కూడా మంచి హైబ్రిడ్స్ ఉన్నాయి. నవభారత్ వాళ్ళది NBCH 22 కానీ లేదంటే GCH 1, ఈ రెండింటిలో ఏ హైబ్రిడ్ అయినా సరే వేసుకోవచ్చు. ఈ నెలాఖరు వరకు కూడా విత్తుకోండి. తర్వాత మనకి ఏంటంటే విత్తే ముందు ఎకరాకి ఒక 25 నుండి 30 కిలోల DAP మరియు ఒక 15 కిలోల పొటాష్ వేసుకోండి. తర్వాత మళ్ళీ నెల రోజుల దఫాలో ఎప్పుడైతే మీరు తడులు ఇస్తారో ఆ సమయంలో యూరియా ఒక 60 బస్తా చొప్పున మనం అందజేస్తే మంచి పెరుగుదల ఉంటుంది. ఎకరాకి 8 నుండి 10 క్వింటాల దిగుబడి వస్తుంది కాబట్టి రబీలో మనం చాలా మంచిగా ఆముదం పంటను సాగు చేసుకుని మంచి దిగుబడులు అట్లాగే అధిక నికరాదాయం కూడా తీసుకోవచ్చు. ఓకేనండి. అలాగే ఆముదం పంట గురించి అడిగారు, ఆముదం పంట వేసుకోవడానికి కావాల్సిన పరిస్థితులు ఏ విధంగా ఉండాలంటారు? ఆముదము పంటను రబీలో ఏంటంటే ఈ నెలాఖరి వరకు కూడా వేసుకుని మంచి దిగుబడి తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఆముదం పంటను గతంలో ఒక సంప్రదాయ పండగ ఖరీఫ్లో సాగు చేసేవారు. అయితే నెమ్మది నెమ్మదిగా ఏమైందంటే ఈ బాట్రైటిస్ లేకపోతే బూజు తెగులు అనే సమస్యతోటి ఇక పంట విస్తీర్ణం కావచ్చు, అలాగే పంట దిగుబడులు కూడా బాగా తగ్గిపోవడం వలన నెమ్మదిగా రైతులు కొత్త పంటల వైపునటువంటి మొక్కజొన్న కానీ లేకపోతే పత్తి పంటపై వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆముదం యొక్క పంట విస్తీర్ణమే కాకుండా దిగుబడులు కూడా తగ్గుతూ ఉన్నాయి కాబట్టి మా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున కూడా మంచి పరిశోధన చేపట్టి రబీలో కూడా మంచి దిగుబడులు తీసుకోవచ్చని చెప్పి మేము కనుక్కోవడం జరిగింది. కాబట్టి రబీలో ఆముదం పంట ఒక లాభదాయకమైనటువంటి నూనెగింజల పంట, ఎకరాకి 8 నుండి 10 క్వింటాల దిగుబడి తీసుకోవచ్చు, కేవలం సాగు ఖర్చు కూడా 8 నుండి 10 వేల మించి ఉండదు కాబట్టి మంచి ఈ విధంగా ఈ దిగుబడి 10 క్వింటాల దిగుబడి తీసుకున్నప్పుడు నికరాదాయం దాదాపుగా 18 వేల నుంచి 25 వేల వరకు కూడా రైతులు తీసుకొచ్చే ఆస్కారం ఉంది కాబట్టి తక్కువ సాగు ఖర్చుతోటి రబీలో ఆముదం పంటను సాగు చేసుకోవచ్చు. ఓకేనండి. అలాగే ఆముదంలో ఏ ఏ రకాలు అనువుగా ఉంటాయంటారు? ఓకే సార్, కాల్ రెడీగా ఉన్నారండి, కంటిన్యూ చేద్దాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి, సైంటిస్ట్ తో మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. అంటే ఇప్పుడు మాది నల్ల ఇప్పుడు పత్తి ఆల్మోస్ట్ వర్షానికి దెబ్బతిన ప్రమాదం ఉందా,
దీంట్లో అదే మీరు నల్లరేగడి భూమి అంటున్నారు కదా మీరు నల్లరేగడి భూమి అంటే మనకి పొద్దుతిరుగుడు పంట కానీ లేకపోతే కుసుమ పంట కానీ ఈ రెండు మీరు అంటే నీటి తడులు తక్కువగా ఉంటేనేమో ఈ రెండు పంటలు ఏదైనా వేసుకోండి ఎందుకంటే ఈ రెండు పంటలు కూడా 100 నుండి 110 రోజులు అయిపోతాయి ఒకవేళ మీకు కొంచెం తడులు ఎక్కువ ఇచ్చేటువంటి నీటిపారుదల సౌకర్యం ఉంటే ఆముదం చాలా మంచి లాభదాయకమైన పంట ఆముదం పంటను ఈ నెలాఖరు వేసుకోవచ్చు హైబ్రిడ్లు కూడా మీకు వరంగల్ అంటున్నారు కాబట్టి వరంగల్కి దగ్గరలో ఉన్న వరంగల్ టౌన్లో కావచ్చు లేకపోతే హైదరాబాద్లో అయినా సరే విత్తనాలు దొరుకుతాయి సో ఆముదం పంట ఒకవేళ తడులు ఎక్కువ ఇచ్చే పరిస్థితి ఉంటే ఆముదం మంచి పంటగా తీసుకోవచ్చు మీరు ఓకేనండి ఈ ఆముదంలో అనువైన రకాలు ఏంటంటారు ఆముదంలో నేను ఇంతకుముందు వనపర్తి రైస్ సోదరు చెప్పినప్పుడు కూడా చెప్పడం జరిగింది పీసీహెచ్ 111 కానీ లేదంటే డిసిహెచ్ 177 పీసీహెచ్ 111 అనేది పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన ద్వారా విడుదల చేశాను అలాగే డిసిహెచ్ 177 అనేది జాతీయ నూనె గింజల పరిశోధన సంస్థ నుంచి కూడా అందుబాటులో ఉంది సో ఈ రెండు హైబ్రిడ్స్ ఏవైనా సరే అంటే చాలా బాగా వస్తాయి ఇవి కాకుండా ప్రైవేట్ రంగానికి సంబంధించి కూడా నవభారత్ ప్రైవేట్ సీడ్ కంపెనీకి సంబంధించి ఎన్బిసిహెచ్ 22 కానీ లేదంటే జీసీహెచ్ 1 ఈ రెండు హైబ్రిడ్స్ కూడా చాలా బాగా అందుబాటులో ఉన్నాయి అలాగే ఎంఆర్సీఏ 409 అని మహికో సీడ్ కంపెనీకి సంబంధించిన హైబ్రిడ్ కూడా రబీలో బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పి మా పరిశోధనలో మేము చూడడం జరిగింది కాబట్టి ఈ 3-4 హైబ్రిడ్స్లో ఏదైనా సరే అని కూడా మనకి మంచి దిగుబడి వస్తాయి కాబట్టి వేసుకోవచ్చు ఇవన్నీ కూడా మొదటి గెల 90 రోజుల్లో కోతకు వస్తాయి అలాగే ఎకరాకి దాదాపుగా 8 నుండి 10 క్వింటాల సగటు దిగుబడి వస్తుంది రైస్ వల్ల మంచి యాజమాన్యం పాటిస్తే 12 నుంచి 15 క్వింటాల వరకు కూడా దిగుబడి తీసుకోవడం ఆస్కారం ఉంది కాబట్టి ఈ హైబ్రిడ్స్ ఏమైనా సరే పీసీహెచ్ 111 కానీ డిసిహెచ్ 177 కానీ అలాగే ప్రైవేట్ రంగానికి సంబంధించి ఎన్బిసిహెచ్ 22 లేదంటే ఎంఆర్సీఏ 409 లేదంటే కరోనా ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి ఓకేనండి కాలర్ రెడీగా ఉన్నారు హలో అండి హలో హలో మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి మీ ప్రశ్న ఏంటో అడగండి అది రో టు రో ప్లాంట్ టు ప్లాంట్ దగ్గర పెట్టి ఏది దాని ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చినప్పుడు మొత్తం సైజ్ అన్ని విచ్చేసి ఒకటే గేన్ ఉండేటట్టుగా ఒకటే ఫ్లవర్ ను మెయింటైన్ చేస్తే అది బాగా పెరిగేది ఇప్పుడు అర్ణ ఆమ్లం అది 20 సంవత్సరాల నుంచి అది మా విధానం చెప్పడం లేదు అర్ణ ఆమ్లం లాగా అట్లా విచ్చే రకాలు ఏమన్నా ఇప్పుడు హైబ్రిడ్స్ లా ఇప్పుడున్న అప్ టు డేట్ రకాలలో మీరు ఏంటంటే ఒకటే గెలా వచ్చేటువంటి ఆమ్లం గురించి అడుగుతున్నారా నాకు అర్థమైందండి ఏంటంటే ఇప్పుడు మీకు ఒక గెలతోటే ఏమైందంటే దిగుబడి అనేది కేవలం 4 నుండి 5 క్వింటాలే వస్తుంది సో మీరు తొందరగా పంటను తీసుకోదలుచుకుంటే అలాంటి హైబ్రిడ్స్ కూడా ఉన్నాయి లేదు మీరు ఒక 120 నుంచి 150 రోజుల వరకు పంటని మీరు మీ పొలంలో నడిపించదలుచుకుంటే మాత్రము వేరే రకాల హైబ్రిడ్స్ ఉన్నాయి సో కాబట్టి నేనేమంటున్నానంటే మీరు త్వరగా కేవలం 4 నెలల్లోపే మీ పంటని మీరు పూర్తి చేయదలుచుకుంటే మాత్రము భీమ అనే హైబ్రిడ్ ఒకటి ప్రైవేట్ రంగానికి సంబంధించి భీమ్ అనే హైబ్రిడ్ ఇది భీమ్ అనే హైబ్రిడ్ ప్రైవేట్ రంగానికి సంబంధించి దేవుజన్ సీడ్స్ వాళ్ళది భీమ్ అనే హైబ్రిడ్ దేవ్జన్ సీడ్స్ అని భీమ్ అనే హైబ్రిడ్ ప్రస్తుతం అందుబాటులో ఉంది అలా కాకుండా మీరు కొంచెం ఒక 1 నెల రోజులు ఇంకా మీ క్రాప్ని ఎక్స్టెండ్ చేయదలుచుకుంటే మాత్రం పీసీహెచ్ 111 అని మా వ్యవసాయ విశ్వవిద్యం వాళ్ళదే ఏంటంటే దిగుబడులు ఎక్కువ వస్తాయి ఇంకా మీకు ఈ ఇంతకుముందు చెప్పిన హైబ్రిడ్ అయితేనేమో మీకు 4 నుండి 6 క్వింటాల్లో వస్తుంది ఇవైతేనే మీకు 8 నుండి 10 క్వింటాల వరకు కూడా దిగుబడి వస్తుంది సో మనకేంటంటే కొంచెం దిగుబడి ఎక్కువనే డ్యూరేషన్ ఎక్కువైనా పర్లేదు కానీ దిగుబడి ఎక్కువనే వేసుకుంటేనే రబీలో మనకి ఆదాయపరంగా కూడా బాగుంటుంది సో పీసీహెచ్ 111 కానీ లేదంటే ఈ యొక్క ఎన్బిసిహెచ్ 22 ప్రైవేట్కి నవభారత్ సీడ్స్ వల్ల ఈ రెండింటి ఏదైనా సరే వేసుకోవచ్చు రైట్ అండి కాలర్ రెడీగా ఉన్నారు హలో అండి హలో మేడం నమస్తే అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చంద్రశేఖర్ గారు మాట్లాడండి సైంటిస్ట్ తో మాట్లాడండి మీ ప్రశ్న కుసుమ పంటని మెదక్ జిల్లాలో కూడా ఈ నెలాఖరు వరకు వేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం చలి మెదక్ జిల్లాలో ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళంత త్వరగా ఈ నెలాఖరు వరకు విత్తుకోవచ్చు అట్లాగే మీకు
మంజీరా చెప్తానండి, మంజీరా లేకపోతే తాండూర్ సాఫ్లవర్ ఒకటి, ఈ రెండు రకాలు కూడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. తాండూర్ వ్యవసాయ పరిశోధన స్థానంలో కూడా మీకు విత్తనాలు లభ్యంలో ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి తీసుకోండి. ఓకేనండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. రైతు నిస్తంలో మరో చిన్న విరామం. విరామం తర్వాత రైతు నిస్తానికి తిరిగి స్వాగతం. అలాగే ఆముదం పంట సాగు గురించి చెప్తున్నారు సార్, అందులో విత్తే పద్ధతి గురించి ఒకసారి వివరిస్తారు. ఆముదము ఎందుకంటే మనకి వీటిలో వెడల్పాకులు తర్వాత మొక్కలు పెరుగుదల కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి రబీలో సాగు చేసేటప్పుడు వరుసల మధ్య 4 ఫీట్లు 4 అడుగులు, అలాగే మొక్కల మధ్య 3 అడుగులు ఉంటట్టు నల్లరేగడి నెలలు అయితే ఈ విధంగా విత్తుకోవాలి. ఒకవేళ ఎర్రచెలక నెలలు అయితే మాత్రం 3 ఫీట్లు వరుసల మధ్య మరియు 3 ఫీట్లు మొక్కల మధ్య విత్తుకుంటే మనకి సరిపోను పెరుగుదల ఉండి మంచి దిగుబడులు వస్తాయి. కాబట్టి ఈ విధంగా నల్లరేగడి నీళ్ళు అయితే 4 అడుగులు వరుసల మధ్య, మొక్కల మధ్య 3 అడుగులు, లేదా ఎర్రచెలక నీళ్ళు అయితేనేమో రెండు వైపులా కూడా 3 అడుగులు వేసుకుంటే తర్వాత అంతర్సిద్ధం కూడా చాలా సులభంగా ఉంటుంది. తర్వాత కలుపు యాజమం కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు కాబట్టి మొక్కల పెరుగుదల కూడా సరిపోని ఉంటుంది. తద్వారా క్రిమి సంహారక మందుల పిచికారి కూడా మంచిగా చేసుకోవచ్చు. తర్వాత చివరిగా ఏంటంటే దిగుబడులు కూడా బాగా వస్తాయి కాబట్టి ఈ విధంగా విత్తుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, సైంటిస్ట్ తో మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. మీరు ఇప్పుడు వరి కోసిన తర్వాత నూనె గింజల పంటలో మీరు పొద్దుతిరుగుడు చాలా మంచి లాభదాయకమైనటువంటి పంట, మీ ఇప్పుడు బోధన్ ఏరియాలో కూడా పొద్దుతిరుగుడు పంటని వేస్తారు కాబట్టి మీకు వీటి సాగు పద్ధతులు కూడా చాలా వరకు తెలుసు. వీటిలో ఏంటంటే మనకి మంచి హైబ్రిడ్స్ కూడా మహికో వాళ్ళది MSFH 17 కావచ్చు, అట్లాగే ప్రోసన్ అనేది సింజెంటా వాళ్ళది కావచ్చు, సన్బ్రెడ్ 275 కావచ్చు, ఇవన్నీ కూడా మంచి హైబ్రిడ్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి, వీటిని వేసుకోండి. అట్లాగే ఈ నెలాఖరు లోపు లేదంటే వచ్చే నెల మొదటి వారం లోపు విత్తుకుంటే మీకు ఏంటంటే మొలక శాతం కూడా తగ్గకుండా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే చలి పెరుగుతుందో అప్పుడు ఈ పొద్దుతిరుగుడు పంటలో మొలక శాతం కూడా తగ్గుతుంది కాబట్టి వీలంత త్వరగా ఈ నెలాఖరు లేకపోతే వచ్చే నెల మొదటి వారంలోపు వేసుకుంటే మీకు మంచి దిగుబడులు వస్తాయి. అలాగే తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది థయోమీతాగ్జామ్ అని అంటే మార్కెట్లో క్రూయిజర్ అనే పేరుతోటి అందుబాటులో ఉంది. ఇది కిలో విత్తనానికి 3 గ్రాములు చొప్పున, ఏంటంటే 10 గ్రాముల పౌచ్ ఉంటుంది. ఇది థయోమీతాగ్జామ్ క్రూయిజర్ అనే పేరుతోటి విత్తన శుద్ధి చేసుకుంటే కూడా మీకు ఎట్లాంటి ఈ యొక్క రసం పీల్చే పురుగుల విడద లేకుండా మంచి దిగుబడులు తీసుకొస్తాయి. ఎందుకంటే సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడు పంటలో నెక్రోసిస్ అనే వైరస్ తెగుల వల్లనే చాలా వరకు దిగుబడులు తగ్గుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా రైస్ ఉదర్లు ఈ థయోమీతాగ్జామ్ అనే మనతోటి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఓకే అండి, ఈ ఆముదం పంట సాగులో ఈ నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలంటారు? ప్రధానంగా ఏంటంటే ఆముదం పంట అనేది చాలా వరకు కూడా బెట్టను తట్టుకునేటువంటి పంట, అయినప్పటికీ కూడా రైస్ ఉదర్లు ఏంటంటే ఒక నీటిపారుదల కనీసం ఒక 4 నుండి 5 తడులు ఇస్తే మాత్రం చాలా మంచి దిగుబడులు వస్తాయి. ఒకవేళ డ్రిప్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది లేకపోతే ఆల్రెడీ డ్రిప్ పరుచుకున్నటువంటి పొలాల్లో అయితే ఈ డ్రిప్ పద్ధతి ద్వారా మా ఆముదం పంటని చాలా లాభదాయకంగా కూడా సాగు చేసుకోవచ్చు. మా పరిశోధనలో కూడా ఎకరాకి 15 క్వింటాల వరకు కూడా దిగుబడి నమోదు చేయొచ్చని చెప్పి మేము నిరూపించడం జరిగింది కాబట్టి డ్రిప్ పద్ధతి ద్వారా వరుసల మధ్య 4 నుండి 5 ఫీట్ల దూరంలో పెట్టుకొని డ్రిప్పులను పరుచుకొని కూడా సమయానుకూలంగా 1 నుండి 1.5 గంటల వ్యవధి వరకు కూడా డ్రిప్పుల ద్వారా యొక్క నీటి అందజేసినప్పుడు చాలా మంచి దిగుబడులు నమ్మదైనవి కాబట్టి ఈ పద్ధతి ద్వారా చేసుకోవచ్చు. అలా వీలుగాని పరిస్థితుల్లో కీలక దశలు అయినటువంటి ఎప్పుడైతే ఈ యొక్క గెల ఏర్పడే దశ కావచ్చు, గిజ్జ కట్టే దశ కావచ్చు, ఈ దశల్లో మాత్రం తప్పనిసరిగా నీటి తరలిస్తే మనకి ఆముదంలో మంచి దిగుబడులు వస్తాయి. అలాగే పోషకాల యాజమాన్య విషయానికి వస్తే విత్తే ముందు 25 నుండి 30 కిలోల DAP మరియు ఒక 15 కిలోల పొటాష్ వేసుకోవాలి. ప్రతి తడి ఇచ్చేటప్పుడు అంటే 20 నుండి 25 రోజుల వ్యవధిలో ఎప్పుడైతే తడిస్తామో ఆ సమయంలో మొక్కకి 1 అడుగు దూరంలో యూరియాని అందజేయాలి. అలాగే ప్రతి 2వ తడి అంటే ఒక తడిచిన గ్యాప్ తర్వాత మరొక తడి ఇచ్చేటప్పుడు మాత్రము యూరియాతో పాటు పొటాషియం కూడా అందజేస్తే మొక్కల పెరుగుదల తర్వాత యొక్క గింజ కట్టే శాతం కూడా బాగా పెరుగుతుంది కాబట్టి పొటాషియం కూడా 1 ఎకరానికి 15 కిలోల చొప్పున అందజేయాలి. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు ప్రవీణ్ కుమార్ మేడం. చెప్పండి ప్రవీణ్ కుమార్ గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను మేడం, దున్నేముంది డ్రిప్కి.
చెప్పండి. ఏది ఎర్ర భూమి అండి? నల్లాడుగా మీది నల్లరేగడి అయితే మీకు ఆముదం పంట కానీ లేదంటే పొద్దుతిరుడు కానీ ఈ రెండింటిలో ఏమైనా వేసుకోవచ్చు. మీకు నీళ్లు బాగుంటే ఆముదం పంట చాలా లాభదాయక పంట. రబీలో మంచి హైబ్రిడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పీసీహెచ్ 111 అని మా పాలెం నుంచి కావచ్చు, లేదంటే మీరు కొద్దిగా దూరంలో ఉంటే హైదరాబాద్లో అయినా సరే మీకు ప్రైవేట్ రంగానికి సంబంధించి కూడా మంచి హైబ్రిడ్స్ అందుబాటులో ఉన్నాయి, అవి వేసుకోవచ్చు. ఈ నెలాఖరు కానీ లేకపోతే వచ్చే నెల మొదటిలోపు మాత్రం వేసుకోండి. ఈ ఆముదం పంటలో మీరు తడులు ఒకవేళ 6 తడులు వరకు ఇస్తే మాత్రం ఎకరాకి 8 నుండి 10 క్వింటాల వరకు కూడా దిగుబడి వస్తుంది. కాబట్టి నల్లరేగడి భూములు ఆముదం పంట ఒకవేళ మీకు తడులు ఇచ్చేటువంటి సౌకర్యం బాగుంటే వేసుకోవచ్చు. ఒకవేళ 2 లేదా 3 తడులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే మాత్రం పొద్దుతిరుడు కూడా మంచి లాగవుతాయి పంట. ఈ రెండింటిలో ఏదైనా సరే అని కూడా మీరు ఇచ్చే మీ నీటిపారుదల సౌకర్యాన్ని బట్టి వేసుకోండి. ఓకేనండి. అలాగే ఆముదం చాలా లాభదాయకమైన పంట అని చెప్తున్నారు. ఈ ఆముదాన్ని ఆశించే చీడపీడలు, తెగుళ్ళు, వాటి నివారణ చర్యల గురించి వివరించండి. రబీలో ఆముదం పంటని సాగు చేసేటప్పుడు ప్రధానంగా ఈ లద్దె పురుగు అనేది చాలా ముఖ్యమైనటువంటి సమస్య. అలాగే దాసరి పురుగు కూడా కొద్దివరకు కూడా ఆశించే అవసరం ఉంది. కాబట్టి ఈ రెండు పురుగులను చాలా వరకు కూడా ముందుగానే మనం నివారించుకుంటే ఈ పంటపైన ఎట్లాంటి మనకి ప్రభావం లేకుండా మంచి దిగుబడులు తీసుకోవచ్చు. అయితే ప్రధానంగా ఏంటంటే జల్లడాకులు లేకపోతే మొత్తం అంతా కూడా ఈనె లేకుండా తినడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ జల్లడాకులను ఎప్పుడైతే రైతుదారులు లద్దె పురుగు ఆశించి గుర్తిస్తే వాటిని చాలా వరకు కూడా తీసేస్తే ఈ యొక్క పురుగుని వీలైనంత 30% వరకు కూడా నివారించుకోవచ్చు. అట్లాగే ఈ పక్షి స్థావరాలు పెట్టుకోవడం, అలాగే ఫిరమోన్ ఎరువులను లింగాకర్షక బుట్టలను పెట్టుకోవడం, ఎకరాకి కనీసం ఒక 4-5 లింగాకర్షక బుట్టలు, అలాగే ఒక 8 నుండి 10 పక్షి స్థావరాలు పెట్టుకొని కూడా ఈ యొక్క లద్దె పురుగును చాలా వరకు నివారించుకోవచ్చు. అయితే పురుగు ఉధృతి ఒక్కసారి ఎక్కువైనప్పుడు మాత్రం కొంచెం వీలంత త్వరగా చర్యలు చేపట్టేటువంటి పరిస్థితుల్లో నవల్యూరాన్ అనే మందు 1 లీటర్ 2 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారు చేసుకోవాలి. అలాగే దీంతోపాటు డైక్లోరవాస్ అనే మందు 1 మిల్లీలీటర్, ఈ రెండు కలిపి నవల్యూరాన్ 1 మిల్లీలీటరు తర్వాత డైక్లోరవాస్ 1 మిల్లీలీటర్, ఈ రెండు కలిపి పిచికారు చేసుకుంటే లద్దె పురుగును చాలా వరకు నివారించుకోవచ్చు. ఈ విధంగా మనం లద్దె పురుగును తర్వాత దాసరి పురుగు నివారించుకుంటే చాలా వరకు కూడా ఎట్లాంటి చీడపురుగు లేకుండా మనం పంట నుంచి మంచి దిగుబడి తీసుకోవచ్చు. ఓకేనండి. కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. పొద్దుతిరుగుడు పంటని మీరు ఎర్ర నీళ్ళు కాబట్టి మీరు వేసుకోవచ్చు. నీళ్ళు సౌకర్యం బాగానే ఉందండి మీకు? మీరు ఒక 4 తడులు లేకపోతే 5 తడులు వరకు ఇచ్చే పరిస్థితి ఉంటే ఎర్ర నీళ్ళలో కూడా పొద్దుతిరుగుడు పంటని ఈ నెలాఖరు కానీ వచ్చే నెల మొదటి పక్షంలో పెట్టుకోండి. అట్లాగే మీరు మహికో కానీ అడ్వాంటా కానీ లేకపోతే సింజంటా ఈ 3 కంపెనీలకు సంబంధించిన హైబ్రిడ్స్ ఏవైనా సరే అని కూడా రిపీటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో మంచి మార్కెట్లో ప్రాచీనం ఉన్న కంపెనీస్ మీరు కనుక్కొని నేను ఇంతకుముందు చెప్పాను కదా ఈ 3 కంపెనీలు ఏవైనా సరే అని కూడా మీకు మంచి దిగుబడులు వస్తాయి కాబట్టి వీటిని వేసుకోండి. ఓకేనండి. అలాగే ఆముదం సాగు ఖర్చు ఎంతవరకు ఉండొచ్చు అంటారు, ఆదాయ వివరాలు? ఆముదము రబీలో సాగు చేసేటప్పుడు రైతులకి విత్తనం ఖర్చు కావచ్చు, ఎరువుల ఖర్చు కానీ, అట్లాగే మిగతా కూలీల ఖర్చు కావచ్చు, ఇవంతా కూడితే కూడా దాదాపుగా 8 నుండి 10 వేలకు మించి ఖర్చు ఉండదు. అయితే ఎకరాకి రైతులు మంచి యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు 8 నుండి 10 క్వింటాల దిగుబడి తీసుకోవచ్చు. సగటున ధర కూడా మనకి రబీలో మంచి ధర లభించే ఆస్కారం ఉంది. కాబట్టి క్వింటాల్కి 2,800 నుంచి 3,000 రూపాయల వరకు ఉంటే అన్ని ఖర్చులు పోగా రైతులకి 15,000 నుంచి 20,000 రూపాయల దాకా కూడా మిగులుబాటు జరిగేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విధంగా నికరాదాయం కూడా చాలా తక్కువ ఖర్చుతోటి కనీసం 20,000 వరకు కూడా రైతుదారులు ఈ ఆముదం పంట ద్వారా రబీలో తీసుకోవచ్చు. అలాగే అధిక దిగుబడులకు రబీలో నూనె గింజల విత్తన ఉత్పత్తికి ఎలాంటి సూచనలు తెలియజేస్తారు? నేను వేరుశనగ పంటకు సంబంధించి రైతుదారులకు సూచన ఇచ్చేటప్పుడు కూడా కొన్ని ముఖ్య విషయాలు చెప్పడం జరిగింది. రబీలో సాగు చేసేటప్పుడు వేరుశనగలు ప్రధానంగా యొక్క విత్తన ఖర్చు ఎక్కువగా ఉంది. కాబట్టి రైతుదారులు విత్తనాన్ని స్వయంగానే వాళ్ళు ఉత్పత్తి చేసుకుంటే చాలా వరకు కూడా వాళ్ళ యొక్క పంట ఖర్చుని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే కదిరి ఆరుకు సంబంధించినటువంటి కాయ లక్షణాలు ప్రతి రైతు కూడా చాలా సులభంగా గుర్తించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ యొక్క కాయ లక్షణాలను గుర్తించి వాటిని వేరు చేసుకొని అదే విత్తనాన్ని వారు ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క విత్తనానికి సరిపోను భద్రపరచుకుంటే మంచి
నాణ్యమైన విత్తనాన్ని వాళ్ళు పొందవచ్చు అలాగే మిగతా వారికి కూడా అందించవచ్చు. ఓకే సార్, రబీలో నూనె గింజల సాగుకు సంబంధించి చాలా విలువైన సమాచారాన్ని అందించారు. థ్యాంక్ యూ. నమస్కారం. రైతు సోదరులకు అదనపు సమాచారం కోసం అదనపు సమాచారం డాక్టర్ ఎంవి నగేష్ కుమార్, ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పాలెం, మహబూబ్ నగర్ జిల్లా. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 800 840 4874. ఇది ఈనాటి రైతు నేస్తం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.